गुड मॉर्निंग ऑल ऑफ यू। बी कम फर्स्ट सेमेस्टर बीवाईएम। सो ऑलरेडी मैं निर्णय एंड्रफेल निर्वहन सूत्र जरिए अटे शास्त्रीय पद्धत वाल निर्वहन में एट फल मैं आश्चित एट्लते मन फिजिक्स कैमिस्ट्री एट्वे कोई सूत्र शास्त्र पाचे अट्ठे निर्वहन कोई सूत्र प्रवेश अकून लक्ष्य नेरवे कोसम अट्ठी सूत्र पाचे जी। सो ई रोज मन शास्त्रीय निर्वहन याभ शास्त्रीय निर्वहन लाभ शास्त्रीय निर्वहन लाभ शास्त्रीय निर्वहन लाभ मन अकने लक्ष्य नेरवे नेरवे कंपनी उ कंपनी प्रणाली वेक आ प्रणा प्रकार लक्ष्य पेटो आ लक्ष्या नेरवे आ प्रणा प्रकार मन वेलेंटे एट्ड पद्धत पड़े शास्त्रीय पद्धत पड़े। सो ई शास्त्रीय निर्वहन वाल अद्भुत फलता साधि आस्कार अंदर मुख्यमंत्री शास्त्रीय पद्धत पड़ा शास्त्रीय पद्धत शास्त्रीय पद्धत निर्वहन क्रोत विधान अवलबे शास्त्रीय पद्धत वाड़ी शास्त्रीय पद्धत वाड़ वाले मंच फलता आशिस्ट आशिचर की आस्कार एना कार्मिक शिक्षण इवेदी कार्मिक पनचे सदर्भ में अलसीपत इकड़ अलसीपत अट्ठे स्टाफ वाच पे मैं रिवाइव रिवाइव जो शास्त्रीय निर्वहन में जल्द कार्मिक सदर्भ में वेस्टेज वाल कदल विधान वेस्टेज वेस्टेज मन मैं शास्त्रीय पद्धत पड़ा अवसर उ इंकोटे शास्त्रीय निर्वहन वाल शास्त्रीय पद्धत पड़ता दा तो निपुण नियम निपुण नियम निपुण निपुण नियम क्रत रकम निपुण नियम जो क्रत रकम निपुण नियम जो वाले क्रत विधान अवलंबिस्टर पनी सक्रम जरूर निपुण दूर पनी सक्रम जरूर वीलो निपुण नियमित फल मंच फल आस्कार मंजी फल आस्कार रंग में निपुण व्यक्ति नियमितुनते मन मंच फल आशिचर आस्कार फॉर एग्जांपल चूस पर्चेस डिपार्टमेंट दाने निपुण नियम लेकिन सेल्स डिपार्टमेंट अतुण नियम सो इंटर ओनली पन अगर दाने सक्रम की मन निपुण इंकोटे प्रणाली के नियम अटे चूँ शास्त्रीय इंतजन शास्त्रीय पद्धत लक्ष्य पेटा आ लक्ष्या मन रकम मन चेरकटा आ लक्ष्या चेरकाले मन के शास्त्रीय निर्वहन अवाले आ लक्ष्य पे आ लक्ष्य मैं साधि कंपलसरी उसे पनी चेयर मुझे मन चुस्काल मन प्रणा एपड़ती प्रणा रासपेटा आ प्रणा देश कोसम पानी कंपनी ओक लक्ष्य कोसम आ प्रणा दौरान आ प्रणा के निंत्री मन प्रणा कंट्रोल चुस्काल प्रणा प्रकार मन मुझे आ प्रणा प्रकार मुझे मन चेयर शास्त्रीय निर्वहन दौरान शास्त्रीय निर्वहन धारण मन अनुकूल लक्ष्य मन चुनाव आस्कार उ
కాబట్టి చూసారు అనేక ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులను మనం అధిగమించాలి ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు అధిగమించడానికి కంపల్సరీ మనకు శాస్త్రీయ నిర్మాణం అనేది ఎక్కువగా దోహదం చేస్తుంది నెక్స్ట్ ఏంటి అంటే పర్యవేక్షణ అంటే శాస్త్రీయ నిర్మాణం ద్వారా మనకు ఇతరులను పర్యవేక్షించడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఇంతకుముందు చెప్పుకున్నాం ఆల్రెడీ ఫోర్మెన్షిప్ అనేది ప్రవేశపెట్టాం ఆ ఫోర్మెన్షిప్ అనేది దేని రకంగా ఎందులోకి వస్తుంది అంటే శాస్త్రీయ నిర్వహణలో భాగంగా వస్తుంది ఒక వ్యక్తికి ఏం చేస్తాం కొంతమంది వ్యక్తులు ఇవ్వడం జరుగుతుంది ఒక పది మంది ఇచ్చిన అనుకో ఆ పది మంది ఏ రకంగా పనిచేస్తున్నాడు అని చెప్పి ఎవరు చూసుకుంటాడు ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది అతనే పర్యవేక్షణ ఫోర్మెన్షిప్ అంటాం మనం అతని కింద వ్యక్తులు సక్రమంగా పనిచేస్తున్నాడు లేదా అని చెప్పి ఆ పర్యవేక్షణ అధికారులు చూస్తారు చూసుకోవడం ఇదంతా కూడా ఎక్కడ నుంచి వచ్చిందంటే మనకు శాస్త్రీయ నిర్వహణ నుంచి వచ్చి వచ్చిందని చెప్పచ్చు నెక్స్ట్ ఏంటి అంటే అసంబంధమైన విధానాల తొలగింపు చూడండి పనిచేసే సందర్భంలో అనేక వేస్టేజ్ అనేది చేస్తూ ఉంటారు ఆ వేస్టేజ్ తొలగించడానికి కోసం మనకు శాస్త్రీయ నిర్వహణ అనేది ఎక్కువగా దోహదం చేస్తుంది పనిచేసే సందర్భంలో వేస్టేజ్ అనేది బాగా అయితే ఉంటుంది కార్మికులు అనేక రకమైన వేరే పనులు చేయడం లేకపోతే పనిచేసే సందర్భంలో బయటకు వెళ్ళడం కానివ్వండి లేకపోతే చేసే అవయవాలు కదిలేయడం కూడా కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది సో అటువంటి ఎన్నింటిని తొలగించడం వల్ల మనకు శాస్త్రీయ నిర్వహణ అనేది ఎక్కువగా దోహదం చేస్తుంది ఈ నెక్స్ట్ ఏం చూసినట్టయితే ప్రామాణికరణ నెక్స్ట్ ఏంటిది ప్రామాణికరణ భాగంగా ఇది శాస్త్రీయ నిర్వహణకు మూడ స్తంభం లాంటిది ఏంటంటే శాస్త్రీయ నిర్వహణకు మూల స్తంభం లాంటిది అంటే ముడి సరుకులు వాడడం అంటే సక్రమంగా వాడడం ఒక వ్యవస్థ పనిచేయడం వస్తువులు తయారు కావాలి వస్తువులు తయారు కావాలంటే ఏం చేస్తాం రకరకాల ముడి పదార్థాలను వాడి మనం ఏం చేస్తామంటే వస్తువులు తయారు చేస్తాం ఆ ముడి పదార్థాలను సక్రమంగా వాడడం ప్రామాణీకరించాలి సరైన పద్ధతిలో వాడాలి సరైన పద్ధతిలో వాడాలంటే మనకి ఏం కావాలి శాస్త్రీయ నిర్వహణ మనకు ఎక్కువగా దోహదం చేస్తే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు తదుపరి చూసినట్టయితే మనకు 7.8 కాస్ట్ అకౌంటింగ్ ప్రతిదానికి మనకి ఎంత ఖర్చు అవుతుంది అకౌంట్ రూపంలో రాసుకోవాలి ఏ కంపెనీ అయినా కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందాలి సో ఎక్కువ లాభాలు పొందాలంటే కాస్ట్కి సంబంధించి ప్రతిదీ కూడా ఎప్పుడు రాసుకుంటుండడం అనేది జరగాలి దగ్గర చూసినట్టయితే యజమానులకు లాభాలు శాస్త్రీయ నిర్వహణ ప్రవేశపెట్టడం వల్ల ఒక నిర్వహణ అంటే కంపెనీలో శాస్త్రీయ నిర్వహణ ప్రవేశపెట్టడం వల్ల యజమానులకు విపరీతంగా లాభాలు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఎందుకంటే తక్కువ ఖర్చు పెడతాం ఎక్కువ ప్రతిఫలం ఆశిస్తాం అంటే తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ ప్రతిఫలం రావాలంటే ఎవరికి యజమానులకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే ప్రతి కంపెనీలో ప్రతి వ్యవస్థలో శాస్త్రీయ నిర్వహణ అనేది ఎక్కువగా ప్రవేశపెట్టడం వల్ల అనుకున్న లక్ష్యాలు నిర్వహిస్తే లాభాలు కూడా రావడానికి ఆస్కారం ఉంది నెక్స్ట్ ఏంటి అంటే శ్రామికులకు లాభాలు ఏం చేస్తాం శాస్త్రీయ నిర్వహణ ప్రవేశపెట్టాలి కంపల్సరీగా అక్కడ కార్మికులు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది ఎంతైతే కార్మికులు పనిచేస్తున్నారో అంతా కొంచెం ప్రతిఫలం ఎక్కువ ఇవ్వాలి వాళ్ళకి ఉద్యోగ భద్రత అనేది కల్పించాలి ఇంకేం చెప్తారు శాస్త్రీయ నిర్వహణ అంటే వాళ్ళకి సంబంధించిన పిల్లలకు స్కూల్స్ కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి సో ఇలా ప్రవేశపెట్టడం వల్ల ఏమవుతుంది వాళ్ళు ఇంక ఎక్కువ పని చేయడానికి ఆస్కారం ఉంటుంది అలా జీవన విధానం పెరుగుతుంది జీవన సామాన్ని అది పెరుగుతుంది ఏది మన ఆయు ప్రమాణం అనేది పెరుగుతుంది ఇట్లా ఎన్ని కూడా మన కార్యక్రమాలకు సంబంధించి కూడా లాభాలు కింద ఇవ్వచ్చు దాని తర్వాత చూసినట్టే సమాజానికి కూడా సమాజానికి శాస్త్రీయ నిర్వహణ ప్రవేశపెట్టడం వల్ల మంచి వస్తువులు రావడానికి ఆస్కారం మంచి వస్తువులు రావడానికి ఆస్కారం నాణ్యమైన వస్తువులు రావడానికి ఆస్కారం కల్తీని నిరోధించే వస్తువులు రావడం అనేది జరుగుతుంది కల్తీ వస్తువులు రాకుండా ఈ శాస్త్రీయ నిర్వహణ అనేది దోహదం చేస్తుందని చెప్పి ఇదంతా కూడా మన శాస్త్రీయ నిర్వహణ మరి శాస్త్రీయ నిర్వహణ ప్రవేశపెట్టిన వల్ల నష్టాలు కూడా ఉంటాయి దీనిపైన కొంతమంది విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు ఏముంటాయి నష్టాలు అంటే
శాస్త్రీయ నిర్వహణ ఒక వ్యవస్థలో ప్రవేశపెడుతున్నాం. ప్రవేశపెట్టే సందర్భంలో కొంత ఇబ్బందులకు గురి కావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఎవరు గురి అవుతారు అంటే కార్మికులకు గురి అవ్వడం అనేది జరుగుతుంది. కొత్త రకమైన వస్తువులు కొత్త రకమైన మెషిన్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. చేసే సందర్భంలో ఏమైతే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ నిమిత్తం అనేక రకమైన కష్టాలు మనం అనుకోవడం అనేది జరుగుతుంది. కొంతమంది అనేక డిగ్రీ కోసం ఉంటారు. అలాగే పాత విధానం అలవాటు కొత్త విధానం అలవాటు పడాలంటే కొంత టైం పట్టడం అనేది జరుగుతుంది. సో అటువంటి సందర్భంలో కార్మికులకు కొంత ఇబ్బంది అనేది జరుగుతుంది. దాంతోపాటుగా శాస్త్రీయ నిర్వహణ అనేది కొంత కష్టం కొడుతుందని చెప్పి చాలా మంది చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కార్మికులు పనిచేసే సందర్బంలో అలా వేసే ప్రతిసారి వాళ్ళని అబ్జర్వ్ చేసే సందర్భంలో వాళ్ళు కొంత నునిత భావనలో పోవడం అనేది జరుగుతుంది. పని కూడా సక్రమంగా జరగకపోవచ్చు అని చెప్పి కొంతమంది విమర్శించడం అనేది జరుగుతుంది. ఈ రకంగా అంటే ఎంత మంచి అయినప్పుడు కూడా విమర్శించిన వాళ్ళు కూడా లేకపోలేదు. మార్పు వ్యతిరేకత ఏదైతే కొంతమంది వ్యతిరేకిస్తారు మార్పు, వాళ్ళు పాత విధానానికి అలవాటు పడతారు, కొత్త విధానం కావాలంటే వాళ్ళు వ్యతిరేకించడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ రకంగా చూసినట్లయితే మానసిక విప్లవంపై అభ్యంతరం కూడా కొంతమంది తెలియజేయడం అనేది కూడా జరిగింది. అంటే ఏదైనా కూడా ప్రవేశపెట్టే సందర్భం మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎప్పుడైనా మనం మంచినే ఎప్పుడు మనం తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందని చెప్పి మనం తీసుకోవచ్చు. ఇంతటి మనం శాస్త్రీయ నిర్వహణకు సంబంధించి కూడా ఈ రకంగా చెప్పచ్చు. శాస్త్రీయ నిర్వహణ ప్రవేశపెట్టడం వల్ల అనేక లాభాలు కూడా ఉంటాయి, నష్టాలు కూడా ఉంటాయి, కొన్ని ఉంటాయి నష్టాలు.